हाय हेलो नमस्ते वेलकम टू ग्रानीस किचन। ई रोज ग्रानीस किचन लो ईजी एंड क्विक गा दोसा पिंडी तो टेस्टी पुनुगुले ला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। अलागे दीन तो पाटू मीकु चटनीनी कूडा एला चेयालो चूपिस्तानु। मरी चटनी की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामा। कोंचेम कोब्बरी मुक्कलु अंटे नेनु ओक सगं चिप्प तीसुकुन्नानु, वेयिंचि पेट्टुकुन्न पल्लीलु, रेंडु पच्चिमिर्चि, ఒక చిన్న ముక్కల్లం, రెండు వెల్లుల్లి రెప్పలు, వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేద్దాం. కొబ్బరి ముక్కలు, పల్లీలు, టేస్ట్కి కొంచెం పులుపు కోసం నేను చింతపండు వాడుతున్నానండి. చూసారా చాలా కొంచెమే. రెండు పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్నది, రెండు వెల్లుల్లి రెప్పలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫైనల్గా నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. కొంచెమే మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసాం కదండి. సో ఇప్పుడు మనం పోప్ పెట్టుకుందాం. పోప్కి నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఒక్క స్పూన్ వేసాను నేను ఆయిల్. దీంట్లోకి మనం ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు యూజ్ చేస్తున్నాను. అలాగనే ఒక ఎండుమిర్చి. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఆవాలు వేసాం కదా. సో ఫైనల్గా నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అందరికీ తెలిసిందే కదా. సో దీన్ని మనం చట్నీలోకి వేసేసుకుందాం పోపుని. సో చట్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. సో నేను దోశ పిండి తీసుకున్నాను. దోశలో కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ వేసేసుకోండి, ఏం పర్లేదు. ఒక మూడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడ సాల్ట్. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఇది సోడా ఉప్పు అన్నమాట, కొంచెం పొంగు రావడానికి. అలాగనే ఒక గడ్డ ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ తీసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందాక ఏదైతే పిండి చూపించానో అది కలుపుకుందాం. పిండిని బాగా కలపండి మీరు. ఎంత బాగా కలిపితే మీకు పొనుగు అనేది అంత పొంగుతుందనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో నేను పెరుగు కానీ ఇంకేం ఎక్స్ట్రా నేను వాడలేదు. మీకు ఏదైతే చూపించానో అదే వాడుతున్నాను అనమాట. సో ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు మనకి ఏమైనా తినాలనిపిస్తే మనం పొనుగుల రూపంలో ఇలా దోశ పిండిని యూజ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోండి. ఆల్రెడీ నేను కలిపాను మీకోసం అని చెప్పి, మళ్ళీ ఒక్కసారి కలిపి చూపిస్తున్నాను. మీరు చేత్తో ఎంత వీలైతే అంత బాగా కలపండి. సో ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని నేను ఒక చిన్నది వేసి ట్రై చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. పునుగులు వేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పునుగులు వేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి టిప్ అన్నమాట. పునుగులు వేస్తున్నంతసేపు కూడా మంటని హైలోనే పెట్టండి. సిమ్లో ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడు ఆ పునుగు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అన్నమాట. సో పునుగు ఫ్రై అయిపోయి మొత్తం దించేంత వరకు కూడా హైలోనే ఉంచండి మంటని. సో జీరా చాలా మంచిదండి. జీరా అందుకే నేను వేశానన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అజీర్తి చేయకుండా చాలా మంచి గుణాలు ఉన్నాయి జీరాలు. 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి ఇది ఫ్రై అవ్వడానికి. సో ఒకవైపు కాలింది, ఇంకొక వైపు కాలడానికి నేను రొటేట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. సో ప్రతి ఒక్క పునుగు కూడా ఈవెన్గా కాలుతుందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ కాలాయండి. అయిపోయింది. యమ్మీ యమ్మీ పునుగులు రెడీ అయిపోయాయి. సో మనం చట్నీ కానీ పునుగులు కానీ తయారు చేసుకోవడానికి మహా అయితే 15 మినిట్స్ కూడా టైం పట్టదండి. అన్నీ రెడీగా ఉంటే
yes final ga panigalu ready ayipoyayi so chudandi oil kuda chaala takkuva pilchindandi adi chuinchadaniki meeku ippudu kuda chupistunnanu chusara so pakkane unna chutney tho టేస్ట్ చేసేసేయండి చాలా బాగున్నాయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తూనే ఉండండి గ్రానీస్ కిచెన్